ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ఎలక్షన్ ని ఎలక్షన్ రూపకంగానే తీసుకుపోవాలనుకున్నా, ఎలక్షన్ ని అలాగే ఎదుర్కోవాలనుకున్నా. కానీ తీన్మార్ మల్లన్న, నేను ఒక ఛాలెంజ్ చేసినన్నా, ఇదే కెటి రామారావుకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పిన, తీన్మార్ మల్లన్న ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరినన్నా ఒకరికి బ్లాక్ మెయిల్ చేసిండని ఆధారం చూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా అని చెప్పినన్నా. పదేళ్ల పాటు మీరు పరిపాలనలో ఉండి ఏ ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయారు కదన్నా. నేను జైల్లో ఉంటే నన్ను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి, నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే, నేను జైల్లో ఉండి కూడా నా పిల్లల గురించి ఆలోచించలేదన్నా, మీ పిల్లల గురించి ఆలోచించిన, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన. ఎస్, తీన్మార్ మల్లన్న, నేను అనుకున్న ప్రతిరోజు ఉంటామో పోతామో తెలియదు, కానీ ఒక మాట చెప్తున్న సోదరులారా, నేను ఈరోజే లాస్ట్ అనుకొని తిరిగిన నా జీవితానికి. తీన్మార్ మల్లన్న చంపమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుపారీ ఇచ్చిన వాళ్ళేదా తీన్మార్ మల్లన్నను చంపేయాలని చెప్పి? ఇది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన కార్యక్రమం కాదా? గతంలో తీన్మార్ మల్లన్న ఎవరికన్నా అన్యాయం చేసిందన్నా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా అన్న, ఇన్ని వేల మంది అన్న, ఎవరికన్నా అన్యాయం చేసిందన్నా తీన్మార్ మల్లన్న? ఎవరికన్నా? ఒక్కరికన్నా? మీ టిఆర్ఎస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు అన్యాయం చేశారు. 46 జీవో తీసుకొచ్చి వాళ్ళ పొట్ట కొట్టారు. 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తుల కన్నీళ్లు కార్చేలా చేశారు. ఇలా మీరు ఇవన్నీ పనులు చేసి, మీరు ఇటువంటివన్నీ చేసి, ఒక తీన్మార్ మల్లన్న ఒక పేద బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఒక సామాజిక స్పృహ ఉన్నవాడు అనవసరంగా, అంతేకాదన్న, కొన్ని విషయాలు బాధ అనిపిస్తాయి. ఎస్ అన్న, నేను ఒక దళిత బిడ్డను పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకుంటే నా కుటుంబాన్ని కూడా అవమానించారన్న ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు. నా అత్త మామ, మా మామ ఆటో నడుపుకుంటారు సార్ ఇప్పటికి కూడా. మాది ఈ కుటుంబం, కేసీఆర్ లాగా మేము ఎక్కడ దోపిడీలు చేయలేదు సార్. ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్ వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఒక్కరోజు కూడా తల వంచలే నిటారుగా నిలబడి కొట్లాడిన తప్ప. సోదరులారా, ఇప్పుడు